హైదరాబాద్ ఐడిపిఎల్ బాలనగర్ లో ఉన్నామండి. బాలనగర్ కి ఎందుకు వచ్చారని చెప్పి మీరు ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, మనకు మిమిక్రీ ఆర్టిస్ట్ ఆల్రౌండ్ ఎన్ని మిమిక్రీ అయినా సరే, ఎవరి వాయిస్ అయినా సరే, గాంధీ జయంతి సందర్భంగా వాళ్ళ ఇంటికి వచ్చాము. మహాత్మా గాంధీని చాలా మంది చూశారు, కానీ ఆ చూసిన వాళ్ళు కొందరే ఉన్నారు. మనం ఎవరం, అతను ఎలా మాట్లాడతాడో, ఆ మాట తీరు ఎలా ఉంటుందో, ఆ వాయిస్ గురించి మనం అనిల్ కుమార్ గారి ఇంటికి వచ్చాము. ఎన్నో రకాలు ఎంతో మంది వాయిస్ లాగా తను మాట్లాడతాడంట. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు ఇలాగే చూసిన ఉండండి. ప్రస్తుతం నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కాబట్టి తనతో మాట్లాడి కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాను. మీరు ఇలాగే చూసినండి. ఐడిపిఎల్ బాలనగర్కి వచ్చాము, అనిల్ కుమార్ గారి ఇంటికి వచ్చాము. ఎందుకంటే మనకి ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా వాళ్ళ ఇంటికి వచ్చి మహాత్మా గాంధీ లాగా మాట్లాడతాడంటే, ఎన్నో రకాల వాయిస్ వాళ్ళందరి లాగా తను మాట్లాడతాడంటే, ఆల్రౌండ్ మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. తను కూడా ఇంతకు ముందు ఒక బస్ డ్రైవర్ లాగా కూడా కార్ అయితే నడిపిస్తుందంట. ఇంకెందుకు చాలా కబురు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాను. మీరు ఇలాగే చూసిన ఉండండి. నమస్తే అనిల్ కుమార్ గారు. మరి గాంధీ జయంతి సందర్భంగా మేము ఇంటికి వచ్చాం కదా, మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ రేఖా గారు, థ్యాంక్ యూ. ముందుగా అందరికి పేరు పేరు నా నమస్కారం. ఇంకో విషయం ఏంటో, రేఖా గారు వచ్చారు ఐడిపిఎల్కి, చాలా సంతోషం. అయితే మహాత్మా గాంధీ, గాంధీ గారు అక్టోబర్ 2 ఆయన చేసిన సేవలు అవన్నీ మనం మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని చాలా ఉంది. కానీ అయితే నేను సర్చ్ చేసిన అనమాట, గూగుల్లో సర్చ్ చేసిన వాయిస్ అట్లా ఎట్లా అంటే, నాకు ఒక్క వాయిస్ దొరికింది. ఆ వాయిస్తోని నేను కొద్దిగా దాన్ని ఇమిటేషన్ చేశాను. మహాత్మా గాంధీ వాయిస్ బెస్ట్ ప్రధానమంత్రి గారి అట్లా దాదాపు ఒక 30 నుంచి 40 వాయిస్ చేస్తాను. నేను నరేంద్ర మోడీ గారు మహాత్మా గాంధీ గురించి మాట్లాడుతున్నారు, హిందీలో ఎట్లా మాట్లాడుతున్నారు అంటే, మరే ప్యారా దేశవాసియో, మరే ప్యారా దేశవాసియో, नमस्कार. आज आपके सामने ये जो चैनल आप देख रहे हैं ना, ये बहुत ही बड़ा अद्भुत चैनल है. हमें देखे थे कई बड़े बड़े भगवान समान अजहराबाद के मंदिर हमें देखे थे. ये तो हमें बहुत खुशी की बात है. यही YouTube चैनल में आप जाइए देखिए, सभी YouTube चैनल में जाके देखिए. और साथियों, मैं आपको जरूरत अवसर बताना चाहूंगा, श्री महात्मा गांधी जी ने देश को कितना प्यार दिए हैं. साथियों, अगर एक लोग अगर 1% भी दिए ना, तो आज देश में कई समस्याएं दूर होती है. చాలా చక్కగా మాట్లాడారు. మరి నరేంద్ర మోదీ గారు తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటది? నమస్కారం అక్క తమ్ముడు అన్నా చెన్నై, మే అందరికీ మాతృమూర్తులకు నమస్కారం. ఈరోజు అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి గురించి మనం స్వచ్ఛ భారత్, మీకు తెలుస్తున్నాడు స్వచ్ఛ భారత్ అంటే రెస్పాన్సిబిలిటీ అనే ఐక్యత, మనమందరం ఏకాగ్రతలో ఉండి దేశానికి ఎంతో కొంత మనం తీసుకోవడం కాదు, దేశానికి ఏమిచ్చాం అనేది కావాలి. నమస్కారం మాతాకి జై. చాలా చక్కగా మాట్లాడుతున్నారు అనిల్ కుమార్ గారు. మరి మీరు చిన్న ఉన్నప్పుడు స్కూల్లో కూడా చాలా అల్లరి చేసేవారంట, ఇలాక మీరు ప్రవర్తించి చాలా మంది పిల్లల్ని కూడా మీరు భయపెట్టారంట కదా, మరి ఆ టీచర్ నుంచి మీరు ఇలా మిమిక్రీ నేర్చుకున్నారా? మరి ఏంటి అది, ఒక్కసారి మాకు చెప్తే మేము కూడా వింటామని అనుకుంటున్నా. అయితే రేఖా గారు, అయితే నాకు యాక్చువల్లీ నేను చదువుకున్న స్కూల్లో అందరం ఫ్రెండ్లీ ఉండేది, అంటే సామాన్యంగా అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు. చిన్నప్పుడైతే ఎవరైనా అలర్ చేస్తుంటారు, కానీ మీరు చాలా అలర్ చేసేవారంట కదా. అవునండి, అవునండి. అయితే చాలా అల్లరి చేసేవాడిని,
మళ్ళా మా టీచర్ బి నా మీదనే ఫోకస్ ఎక్కువ పెట్టేది, ఇదేదో ఓవర్ చేస్తాడు అని. మా టీచర్ బి నాకు సడన్ గా ఓ రోజు టీచర్స్ డే రాగానే ఏమో నువ్వు నా లెక్క చేస్తావంటే చేయమనగానే నేను చేయంగానే అందరూ సపోర్ట్లు, అందరూ హ్యాపీగా ఫీల్ అయినా. అప్పుడు అప్పుడు తెలియదు నాకు ఈ మిమిక్రీ ఇదంతా ఉంటది, ఇట్లా వాయిస్ చేయాలి చేస్తే ఎదుటి అప్రిషియేట్ చేస్తారని తెలియదు. చేతని పెద్దగా అవుతున్న కొద్దిగా ఆ తర్వాత చిన్నప్పుడు అంటే ఇప్పుడు ఆ టీచర్ అంటే అందరం భయం. నేను కూడా టీచర్ అంటే భయపడేది, ఇంగ్లీష్ టీచర్, ఆ టీచర్ అంటే భయపడేది కాబట్టి అందరు భయపెట్టారు. అంటే టీచర్ అంటే భయపడతనే కదా ఇప్పుడు ఈ స్థాయిలో మనం ఒక్కొక్క దారిలో పోయడానికి కారణం ఆలే. ఎనీవే ఆ గురుస్తమానందరికి నమస్కారం. మనస్ఫూర్తిగా వాళ్ళకి ఎంత చేసినా తక్కువనే. కాకపోతే ఏంటంటే మనం ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండి ఉన్న దాంట్లోనే ఇట్లా ఉండాలి. చిన్న వయసులో ఎవరికైనా తెలియదు, ఎందుకంటే టీచర్ మనల్ని కొడుతున్నారు అనుకుంటారని వారికి కొట్టడం కాదండి. మనకు ఒక సరైన దారిలో తీసుకురావాలి, వీళ్ళు చదవాలి, ఒక ఉన్నత స్థానంలో ఉండి మా అందరికి పేరు ప్రతిష్ట తీసుకురావాలని చెప్పి వాళ్ళ తపన. కానీ మనం ఆ సమయంలో ఏమనుకుంటాం అంటే అన్నే కొడుతుంది చూడు అలా కొంచెం మనం అనుకుంటాం. ఆ వయసు అనేది తెలియదు కదా, మీరు ఆలోచించేది కూడా అప్పుడు ఆ వయసులో కరెక్టేనండి. అయితే మరి మిమిక్రీ అనేది మీరు నేర్చుకున్నారా, మరి ఎలా లేదండి లేదండి నేర్చుకోలేదు. అంటే అది ఎట్లా అంటే అదొక ఉత్సాహం, చూడాలి చూస్తే ఆయన లెక్క డైలాగ్ చెప్పాలి, ఆయన లెక్క చేయాలి అనే తాపత్రయం. ఆ తాపత్రయంతో వచ్చిందే ఈ వాయిస్ మిమిక్రీ ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు జనరల్ గా వేరే వాళ్ళు ఉన్నారు ఆయన లెక్క అనుకుంటేనే కానీ వాయిస్ చేయలేదు. వాయిస్ లో ఎలా ఉంటాయంటే మనం ఏ వాయిస్ ని ఎంత చేయాలి అనేది ఈ ఇందులో ఓపెన్ స్కాట్ లో మనం ఆపుకొని చేసుకుంటే దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. కుమార్ గారు మరి ఇంకొక వాయిస్ ఏంటంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి లాగా మాట్లాడితే కొంచెం బాగుంటది అనుకుంటే ఒకసారి మాట్లాడండి తనలాగా. ఇప్పుడు మాట్లాడేది పార్టీ గురించి మాట్లాడలేము, ఎందుకంటే తను మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి మనం ఈ తెలంగాణ ముఖ్యమంత్రి గారి లాగా కొంచెం మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి మనం అడగడం జరుగుతుంది. తను మాట్లాడతాడు ఒకసారి మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు, ఒకవేళ ముఖ్యమంత్రి గారు హావభావాలు ఎట్లుంటాయంటే జై తెలంగాణ మనం ఏం చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజలందరికి కూడా అద్భుతంగా ఇలా కార్యక్రమాన్ని ముందుకు చేస్తా ఉన్నాం. ఏదేమైనా ఇలా మీడియా మిత్రులు రేఖ గారు కూడా ఉన్నాం, ఇలా మనం ఏం చేస్తా ఉన్నా అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. కనిపించే మూడు సినిమాలు నీతికి సినిమా ఏం సినిమా డైలాగ్ బాబు, సాయి కుమార్ సినిమా, సాయి కుమార్ సినిమాలో డైలాగ్ ఏం డైలాగ్ అది, కనిపించే మూడు సినిమాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనబడే నాలుగో సినిమా ఎవరు తెలుసా, గమనించాలి, జై తెలంగాణ. చాలా బాగుందండి, చాలా బాగా మాట్లాడుతున్నారు. అంటే మీరు బస్ డ్రైవర్ లాగా చేశాను అన్నారు కదా, మీరు హైదరాబాద్ లో చేస్తారా, మరి ఎక్కడ అది? ఇక్కడ అంటే గతంలో చేసినాము. అంటే ఎన్ని ఇయర్స్ చేశారు? ఒక 10 ఇయర్స్ బస్ ట్రైనింగ్ చేసి హెవీ వెహికల్ అయిపోయింది, జర కష్టం ఎక్కువ ఉంది కాబట్టి జర వద్దులే అయిపోయి బాగుంటది. పుట్టింది షామీర్పేట అమ్మమ్మల్లో ఊరు సైడ్, ఇక్కడే చేసి ఇక్కడనే ఉన్నాము. పుట్టి పెరిగింది, పుట్టింది షామీర్పేట, పెరిగింది మాత్రం ఇక్కడే. ఐడిపిఎలు బాల ఐడిపిఎలు సరౌండింగ్ లో పెరిగాం. అట్లా చదువుకున్నారు? నేను 7th క్లాస్ పాస్ అండి. ఇంకా ఎందు గురించి అంటే అనుకోకుండా అయిపోయింది. అప్పుడు చదువు అవసరం లేదండి, అప్పుడు నేను లైసెన్స్ వచ్చేసింది, ట్రాల్ ఇచ్చిన ట్రాల్ ఏంగానే నాకు లైసెన్స్ ఇచ్చేసారు. అంటే మీరు అప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు నిబంధనలు అయితే లేవన్నమాట? అప్పుడు అవునండి, నిబంధనలు లేవు. ఇప్పుడు చాలా ఉంటేనే అవునండి. అయితే మరి ఇప్పుడు కార్ డ్రైవింగ్ అయితే చేస్తున్నాం, అంటే టైం కూడా ఖాళీగా ఉంటుంది కదా, మరి ఎందుకంటే క్లాసెస్ అలాంటివి ఉంటాయంట కదా. క్లాసెస్ ఉంటాయి కానీ మీరు ఎప్పుడైనా నేర్చుకునే ప్రయత్నం చేస్తారా? నేను అట్లా చేయలేదండి, నాకు ఎందుకు గురించి అంటే నాకు నా ఫ్యామిలీ నుంచి నేను కంపల్సరీ మా రెస్పాన్సిబిలిటీ కాబట్టి కంపల్సరీ ఏదో ఒకటి చేసుకోవాలి. ఆ తర్వాత మనకు నచ్చిన ఫీల్డ్ ఇది, నచ్చిన ఫీల్డ్ ఇది చేస్తా ఉంటాను అన్నమాట. నేను నాయుడు
వెంకయ్య నాయుడు గారు వాయిస్ ఏ విధంగా ఉంటుందంటే, వెంకయ్య నాయుడు గారు త్రిపాత సూత్రధారి, మూడు భాషలు రన్నింగ్ స్పీడ్ ఉంటుంది అనేది. ఆయన మాట్లాడే భాష ఎట్లుంటది, అంటే స్పీడ్ జనరల్ గా మీరు వినండి ఎట్లుంటది. ఈ రోజు ఆరోగ్య దాదాపు పరిస్థితి ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, వాటి క్యూ రాయ భుజా మీద నాతో సమజ్మయ్యారాయ, ఏ గతంలో చెప్పారయ్యా, ఏ నాడు అనుకోలేదు, మూడో తరగతి అఖిల దేశానికి అధ్యక్షుడు అవుతానని ఏ నాడు అనుకోలేదు. త్రిపాత్ర సూత్రధారి ఎట్లా మాట్లాడతానంటే స్పీడ్ మాట్లాడేది ఈ విధంగా ఉంటది, అదే మెల్లగా మాట్లాడితే అలగు భాష అలగు భేష్ నిర్భయా మారా ఏక దేశ్, మనం అందరం కూడా దేశం పట్ల భావన అంకిత భావం కలిగి ఉండాలా, ఇది ఇది ఉంటే నేను ఇద్దరు కూడా చెప్తాను, హమ్ సబ్ ఏక హై, హమారా దేశ్ ఏక హై, హమారా జనతా ఏక హై, హమ్ కిసీ కే లియే కామ్ కర్తే హై, జై హింద్ జై జై హింద్ జై భారత్ మాతా కీ జై. స్లోగా మాట్లాడితే ఇది ఎందుకు, ఇవి మనమందరం కూడా కలిసి ఉంటేనే కదా పనిచేసేది అనే సాంప్రదాయంతో ఉంటే ఈ విధంగా ఏ రోజు నేను అనుకోలేదు, ఏ రోజు మాట్లాడలేదు. ఈ వెంకయ్య నాయుడు గారి వాయిస్ స్లోగా మాట్లాడడానికి ఇదే. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట్లాడితే ఎలా ఉంటది, ఒకసారి మాట్లాడండి మీరు. ప్రతి ఒక్కకు చెప్తా ఉన్నా, ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నా, ఏ విషయానంటే ఈరోజు అక్క చెల్లెలకు అవ్వా చాచలకు స్నేహితుడికి సహోదరుడికి ప్రతి ఒక్కరికి నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. రాబోయే దసరా పండుగ మీ అందరికీ మంచి చేకూరాలని ఆ దేవుణ్ణి నేను కోరుతా ఉన్నా. మీ జగన్ మాట్లాడారు. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర అల్లా తేరేనా. ఈ పాట ఎందుకు పాడుతున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా మనం అనిల్ కుమార్ గారి ఇంటికి వచ్చాం కదా, మహాత్మా గాంధీ గారు మాట్లాడితే ఎలా ఉంటుందో ఒక్కసారి మనం అందరం విందాము. అనిల్ కుమార్ గారు మహాత్మా గాంధీ లాగా మాట్లాడండి ఒక్కసారి. తక్కువ మాట్లాడతాడు, మెల్లగా మాట్లాడతాడు ఆయన వాయిస్, మీరందరూ కాన్సన్ట్రేషన్ వినండి. మహాత్మా గాంధీ గారు ఆయన ఏది మాట్లాడినా సంచలనం, అందుగురించే ఈరోజు అంత పెద్ద స్థానం ఆయనది. ఆయన కనపడని దేవుడు, మన విగ్రహంలో పూజిస్తూ ఉంటాం. ప్రేమ కలిగి ఉండాలా. ఈరోజు అక్టోబర్ 2 నువ్వు వచ్చి జరూర్ కహంగా ఇన్సాన్ జబ్ ఝూఠ బోల్తా హై తో ఉసే హమేషా ఝూఠ బోల్నే కి ఆదత్ పడ్ జాతీ హై ఔర్ అబ్ జో బైఠ రహే హై నీచే కోయి బైఠ సకే తో పీచే లోగ్ భీ హమే देख सके कि अवसर मिलेगा और जरूर माताओं बहनों आप ही सभी को मेरा दिल भर नमस्कार जय हिंद. ఫ్రెండ్స్ చూస్తున్నారా ఎంత చక్కగా మాట్లాడారు, ఎందుకంటే ఆ మహాత్మా గాంధీ గారు మాట్లాడే మాటలు అయితే మనం ఎవ్వరూ వినలేము. నిజంగా మహాత్మా గాంధీ మాట్లాడుతున్నట్టే మనకు అనిపిస్తుంది, చాలా చక్కగా మాట్లాడారండి. అనిల్ కుమార్ గారు మరి మనం ఇందాక మనం విన్నాం కదా మహాత్మా గాంధీ గారి వాయిస్ లాగా మరి మీరు మాట్లాడారు, చాలా చక్కగా ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి లాగా కొంచెం మాట్లాడండి, ఎందుకంటే ఎందుకు ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా వీళ్ళందరి వాయిస్ వీళ్ళ మాటలు విననిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళని ఎప్పుడు మనం మర్చిపోలేం కాబట్టి ఇలా మీరు మాట్లాడుతుంటే వింటుంటే మళ్ళీ వాళ్ళని గుర్తు చేసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది కాబట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి లాగా ఒకసారి మాట్లాడండి మీరు. ఓకే అండి, మీరు చెప్పింది డెఫినెట్లీ మాట్లాడతాను. ఎందుకంటే అంటే మనం గుర్తు చేసుకోవాలి, మనం గుర్తు చేసుకుంటేనే వాళ్ళను మనలో ఉన్న 1% మీ చేంజ్ అయితే చాలు. ఎందుకంటే అంటే మనం అనుకుంటేనే 1% బదులవుతుంది, అది మనిషికి దేశం మీద ప్రేమ ఉంటుంది చాలండి. అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వాయిస్ ఎట్లుంటుంది అంటే గాంభీర్యం ఉంటుంది, అని తల ఎంత ఉండేది ఒకప్పుడు, అప్పుడు మనసులో అప్పుడు వేరే ఉండే. ఇప్పుడు వల్లభాయ్ పటేల్ గారు మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది అనేది చేసి పెడతాం. సాహెబ్ అలి హైదరాబాద్ సే బనా రే జిన్ జిన్ కు జామే హమే లిఖ దీజియే భిజా దేంగే అవరే జరూర్ కహంగా దేశ్ దేశ్ మే ప్రేమ్ కర్నే వాలా రేనా దేశ్ కీ ప్రేమీ
हमेशा हमेशा के लिए आप सबको दिल में और दिमाग में बैठाना चाहिए, क्योंकि आज अमर होने के लिए चाहे 100 साल जीने की जरूरत नहीं है, हम जीनेंगे 4 दिन मगर नाम जिंदगी में जीने के लिए काफी दिन नहीं लेना चाहिए, नाम बरोबर रहना चाहिए, ये तो जिंदगी में है। जय हिंद। చాలా చక్కగా మాట్లాడారండి, ఎందుకంటే మనం వాళ్ళని చూడలేము, వాళ్ళ మాట కూడా వినలేరు కదా, మరి మీరు ఇవన్నీ వాళ్ళ గురించి వాళ్ళకి మాట్లాడాలని చెప్పి ఎలా ప్రాక్టీస్ చేశారు మీరు? ఇష్టం అండి, అంటే అప్పుడు అంటే ఇష్టం కరెక్ట్, ఇప్పుడు వాళ్ళు మాట్లాడాలంటే వాళ్ళని చూస్తాం కాబట్టి మనం మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారు, వాళ్ళని మీరు చూడలేరు కదా, మరి వాళ్ళ వాయిస్ ఎందుకు తీసుకోవాలనిపించింది, ఎలా ప్రాక్టీస్ చేశారు? ప్రాక్టీస్ అంటే ఇప్పుడు అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ కి ఏంటంటే అన్ని వాయిస్ తీసుకోవాలనిపిస్తుంది. అనిల్ కుమార్ గారు మరి ఇందాక మనం విన్నాం కదా, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వాయిస్ లాగా మాట్లాడారు, మహాత్మా గాంధీ లాగా మాట్లాడారు, మరి ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు మరి మాట్లాడితే మహాత్మా గాంధీ ఇద్దరు ఉంటే ఎలా వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఆ టాపిక్ ఒక్కసారి మా ముందుకు తీసుకురండి మీరు. ఓకే అండి, థ్యాంక్ యూ, డెఫినెట్లీ తీసుకొస్తానండి. మహాత్మా గాంధీ గారు ఆ టైంలో బహుత సుందర శోభ హై తుమారా ఔర్ ఆప్ షాదీ భీ కర్జే హో తో అచ్చా రహేగా అనగానే ఆయన అంటాడు, సుభాష్ చంద్రబోస్ గారు అంటారు, దేశ్ గులామీ మే హై, గులామియో కో పైదా కర్నా మనా సే ఔర్ మై గులామియో కో నహీ పైదా కరుంగా, జరూర్ ఆప్ ఆప్ హమ్ గులామీ సే బాహర్ గిరేంగే ఔర్ దేశ్ కే లియే జితనా భీ కరేంగే యే బహుత్ ఉత్తమ హై, ధన్యవాద్. బాగుంది, చాలా బాగుంది. అనిల్ కుమార్ గారు మరి అందరి వాయిస్ లాగా మాట్లాడారు కదా, మరి ఇందిరాగాంధీ గారు తనలాగా ఒక్కసారి మీరు మాట్లాడారు, ఎందుకంటే తను లేడీ కాబట్టి మీరు బాయ్స్ కదా, ఆ లేడీ లాగా కూడా మాట్లాడతారు మీరు, ఎందుకంటే మిమిక్రీ అన్నారు కాబట్టి మేము ఇందిరాగాంధీ గారి గురించి కూడా అడుగుతున్నాము, వారి లాగా కొంచెం మాట్లాడండి మీరు. ఓకే అండి, డెఫినెట్లీ థ్యాంక్ యూ. అయితే ఇందిరాగాంధీ గారు ఒక స్పీచ్ లో ఒక పెద్ద జనసంఖ్యలో మాట్లాడిన వాయిస్ ఏంటంటే, పురానే జమానే మే नारियों की इज्जत की जाती थी, दिन ब दिन घटनाएं होती गई हुई है, 1947 में मैं ये नहीं जानती थी कि कम्मा कौन था, रेड्डी कौन था, बस हम सब देशवासी हैं, हम सबको मिलकर रहना चाहिए, जहाँ दोस्ती की है वहाँ निभाना पड़ेगा, जहाँ दोस्ती नहीं की है वहाँ बढ़ाना पड़ेगा, जय हिंद बोलो, जब जब से जय हिंद और जोर से जय हिंद। फ्रेंड्स చూసారు కదా, ఇంద్రా గాంధీ లాక ఇంత చక్కగా మాట్లాడారు, అనిల్ కుమార్ గారు చాలా చక్కగా మాట్లాడండి, మరి ఎంకెందుకు అండి ఆలస్యం, మన అన్నగారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారు నదిలో మన అందరి గుండెలో ఎప్పుడు వారు చిరకాలం ఉంటారండి, అన్నగారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారు ఎలా మాకు వాయిస్ తీసుకోండి ఒకసారి మీరు తనలాగా మాట్లాడండి. ఓకే ఓకే, డెఫినెట్లీ. ఎన్టీ రామారావు గారు చాలా అద్భుతమైన నేత, మన ముఖ్యమంత్రి చాలా మంచి కార్యక్రమాలు చేశారు, ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు తనకు వేషధారణ వేసిన ఒక రాముడులా ఒక కృష్ణుడులా ఎన్నో అద్భుతాలు తను ఎలా వేస్తే ఆ విధంగా పరమ దేవుడే తనలో మనం అందరం చూసుకున్నాము, అయితే తనలాగా ఒక్కసారి మీరు మాట్లాడండి. తెలుగు ఏడపడుచులకు అక్కే చెల్లెళ్ళకు అవ్వ తాతలకు వందనం శుభాభినందనం, నందమూరి నమస్కారం, ఎలా ఉన్నారు? నా తెలుగు ఏడపడుచు చాలా ఆనందంగా ఉంది మీతో మాట్లాడుతుంటే, మీరు నిజంగా అభిమానులతో నిజంగా నన్ను చూస్తుంటే మనసు పులకరించి ఆనందంతో ఉరు కలుగుతుంది, ఏమంటారు బ్రదర్? చాలా చక్కగా మాట్లాడారు, ఎందుకంటే
అన్నగారు మాట్లాడుతుంటే మేము వింటున్నామే అని అనిపిస్తుంది. ఫ్రెండ్స్ చూస్తారు కదా, మనం ఈరోజు బాలనగర్ ఐడిపిఐలో ఉన్నాము. అనిల్ కుమార్ గారి వాళ్ళ ఇంట్లో ఉండి మనం మాట్లాడుతున్నాము. తనకు మిమిక్రీ చేయాలని చెప్పి చిన్నప్పటి నుంచి తనకు ఉందంట. ఎవరి వాయిస్ అయినా సరే ఇలాగే మాట్లాడతారు. మీరు చూస్తారు కదా ఎంత చక్కగా మాట్లాడారు. మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకెన్నో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. మీ అందరి ఆశీర్వాదాలు, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు నా ఛానల్కి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మీ తరఫు నుంచి నా సైడ్ నుంచి అనిల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు అండి.